పార్టీ ఆఫీసులో అయిపోయింది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, ఇది నిర్ణయమైంది మీకు తెలుసు. గవర్నర్ గారు ఈజ్ గ్రేసింగ్ ద అకేషన్. వారు మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు ఉంటారు, వారి ఆధ్వర్యంలో వారు ఇన్ ఈజ్ ఆగస్ట్ ప్రజెంట్స్ ది లాంచింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్. నేను ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాను. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. వారితో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మంత్రులు వస్తున్నారు. మేము ఇక రకరకాలుగా మా పని విభజన చేసుకున్నాం. అక్కడ ఈటల రాజేందర్ గారు స్థానికులు కాబట్టి ఒక వన్ డే బిఫోరే అక్కడ ఉండి మేడిగడ్డ, కన్నెపల్లి ఆ రెండు ప్రాంతాల పూజలు జరుగుతాయి కాబట్టి వాటిని సమన్వయ కార్యక్రమాలు సమన్వయపరచడం, దాంతోపాటు కొన్ని కొత్త బ్యారేజెస్ ఉన్నాయి దాంట్లో, సుందిల్లా అన్నారం బ్యారేజ్ కానీ, ఒక 5 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 5 చోట్ల 5 ఉండే విధంగా కూడా మినిస్టర్స్ని పెట్టినారు. ఈ ప్రోగ్రామ్ అంతా డీటెయిల్ రేపే నుండి వస్తుంది. ఆ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండి అదే టైంకి టెంకాయ కొట్టి పూజ చేయాల్సినటువంటి పూజ అక్కడ నిర్వహిస్తారు. ప్రధానమైనటువంటి బ్యారేజ్ మెడిగడ్డ, నేనే దాన్ని పూజ చేస్తాను. అక్కడ హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో శంకుస్థాపన అక్కడనే చేసినాం, భగవంతుని పేరు పెట్టుకుని చేసినాం కాబట్టి నిరాఘాటంగా బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి అక్కడ హోమం జరిపేది చేయాలి. అట్నే కన్నెపల్లి పంప్ హౌస్, మొట్టమొదటి పంప్ హౌస్ నీళ్ళని ఎత్తిపోసేది, ఆ రకంగా ఆ పంప్ హౌస్ కూడా పూజ చేసి దాన్ని కూడా సిత్యాన్ చేస్తాం. ఆ గ్రావిటీ కెనాల్లో నీళ్ళు పోసేదానికి ఆ రకంగా చేసి లంచ్ కార్యక్రమాన్ని చేసి అతిథులను సత్కరించి వారిని అక్కడి నుంచి వీడుకోలు చెప్తాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది. అక్కడ 8:00 హోమం స్టార్ట్ అవుతుంది. 10:00 ఆల్మోస్ట్ 10:30 ముగియటం, ప్రాజెక్టు ఫోటో గ్యాలరీ అదంతా కూడా చేయటం, అక్కడ నది చేయాల్సిన పూజలు కార్యక్రమాలు అది పండితులు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రకారం ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తాం. ఇది చాలా సంతోషం. తెలంగాణ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టు తలపెట్టిన ప్రాజెక్టు నిరాఘాటంగా చక్కగా జరగటం, అనేక దుష్టశక్తులు దుష్టపన్నాగా కూడా పనిన్నారు ప్రాజెక్టు కావద్దని, అయినప్పటికీ చాలా ధైర్యంగా సాహసంగా ముందుకు పోయి చేసినాం. ఇందులో గొప్ప కార్యక్రమం ఏం చేసినామంటే, ఒక 20 బ్యాంకులు కన్సార్షియం పెట్టి మనకు డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు సహకారం చేసినారు. వేరే సందర్భాల్లో వచ్చి చూసి ఆమోదించి ప్రాజెక్టు గొప్పదని భావించి వాళ్ళంతా చేసినారు. వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం, అందరినీ పిలిచినాం. కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా రాసినారు, ఇవాళ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మొత్తం దీనిలో 5 హెలికాప్టర్లు వాడుతున్నాం, 4 హెలికాప్టర్లేమో మనవరం చేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్ హెలికాప్టర్లో వారు వస్తామన్నారు, వారి హెలికాప్టర్ వారే తెచ్చుకుంటున్నారు.